Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయం కేరాఫ్ ఉత్తరాంధ్ర సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. రాజకీయం ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అవడం ఏంటనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు రాబోయే ఎన్నికలలో ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇలాంటి ప్రచారానికి ఆధారాలంటూ ఏమీ ఉండవు. జస్ట్ పార్టీల్లో ప్రచారం జరుగుతుండటంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయంతే. ఇందుకే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ప్రకారం ఏపీకి 3 రాజధానుల బజ్ నడుస్తోంది. న్యాయ రాజధానిగా హైకోర్టును, కర్నూలుకు తరలించడమే ఇక్కడ కీలకంగా ఉంది. ఎందుకంటే అమరావతిలో ఉన్న హైకోర్టును, కర్నూలుకు రీలోకేట్ చేయాలంటే అందుకు సుప్రీంకోర్టు కొలీజియం ప్లస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి కావాలి. ఈ కారణంగానే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ముందుకు పోవడం లేదు. హైకోర్టు రీలొకేషన్ రెడీ అయితే మిగిలినదంతా కేవలం లాంఛనమే. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలి వెళ్ళిపోవడం జగన్ చేతిలో పనే. అమరావతి ఎలాగూ శాసన రాజధానిగా కంటిన్యూ అవుతుంది కాబట్టి సమస్య లేదు. ఈ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే ఎన్నికలలో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్ పులివెందుల నుంచి, చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ ఎలాగూ విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలోనే పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి పవన్ మళ్ళీ గాజువాక నుండో లేకపోతే అక్కడే ఏదో ఓ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ దశాబ్దాలుగా పట్టున్న పులివెందల, కుప్పం నియోజకవర్గాలను జగన్, చంద్రబాబు వదులుకుంటారా అనేది ఇక్కడ కీలకం. జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే జగన్, చంద్రబాబు తమ నియోజకవర్గాలను వదులుకోకుండానే రెండో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. అలా పోటీ చేయబోయే రెండవ నియోజకవర్గమే ఉత్తరాంధ్రలో ఉండబోతుందనేది సారాంశం. ఉత్తరాంధ్ర అంటే ఒక వైజాగ్ మాత్రమే కాదు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా భాగమే. మరి రెండవ నియోజకవర్గంలో పోటీ అంటూ చేస్తే వైజాగ్ జిల్లా లేదా నగరానికి మాత్రమే పరిమితమవుతారా, లేకపోతే వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంటారా అన్నది మాత్రం తేలడం లేదు. మొత్తం మీద రెండు చోట్ల నుండి జగన్, చంద్రబాబు పోటీ చేస్తే మాత్రం సంచలనమే అవుతుందనడంలో సందేహం లేదు. అంటే రాజకీయం రాయలసీమ నుండి ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.